Back to news. Srikakulam jillalo corona second wave ugra roopam dalchadanto jilla vasulu unikipothunnaru. Prati roju 1000 ki taggakunda corona positive cases namodu kavadanto 10000 mark daatina jillaga peru ganchindi. Covid udhritiki jilla vasulu teevra bhayandolana nelakonnayi. Deeniki sambandhinchi marinta samacharanni maa correspondent chinara andistaru. శ్రీకాకుళంలో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతున్నది. చాప కింద నీరు వలె శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మొదట స్టార్టింగ్లో 3 కేసులు నమోదైన గ్రీన్ జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఈరోజు స్టేట్లో మొదటి ప్లేస్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఫస్ట్ స్పెల్లో కరోనా స్టార్ట్ అయిన నేపథ్యంలో చూసుకుంటే 10,26,892 నమూనాలు సేకరించగా 58,152 కేసులు నమోదైనాయి. అయితే సెకండ్ స్పెల్లో చూసుకుంటే 70,000 నమూనాలు ఇటు వైద్య అధికారులు జిల్లా వ్యాప్తంగా సేకరించితే 9,152 కేసులు ఈ రోజుకు నమోదైనాయి. అయితే రోజు రోజుకి కూడా కేసులు పర్వం పెరుగుతుండటంతో ఇటు అధికారులు తల్ల పట్టుకునే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో టౌన్ ప్రాంతంలో పట్టణంలో శ్రీకాకుళం పట్టణంలోనే రోజుకి 300-400 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటు కలెక్టర్ జే నివాసు అటు ఎస్పీ అమిత్ బర్దార్ కూడా తగు చర్యలు చేపట్టి సాయంత్రం కర్ఫ్యూ కూడా నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నప్పటికీ ఒకే రోజు 1,400-1,300 కేసులు నమోదవడంలో ఈ వారంలో ఒక్కసారిగా కేసులు నమోదవడంతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే హోమ్ ఐసోలేషన్లో 7,268 మంది హోమ్ ఐసోలేషన్లో ఇప్పుడు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆసుపత్రిలో 726 మంది అంటేమో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నారు. అలాగే కోవిడ్ కేర్ సెంటర్లో 825 మంది ఉన్నారు. అయితే ఎక్కువగా హోమ్ ఐసోలేషన్స్లో ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వచ్చే వాళ్ళు ఉండడం వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజలలో ఎక్కువగా మాస్కు శానిటైజరు వాడుతున్నప్పటికీ విచ్చలవిడిగా ఎక్కువగా రోడ్లపై రావడం వల్లే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ఇక్కడ శ్రీకాకుళం వాసులు అయితే అనుకుంటున్నారు. మొన్న నైటు 10 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగించారు. అయితే నిన్న రాత్రి సాయంత్రం 6 గంటల నుంచే శ్రీకాకుళం జిల్లాలో కర్ఫ్యూ కొనసాగింది. పోలీసు బలగాలతో ఇటు కర్ఫ్యూను అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైతున్నప్పటికీ కూడా 58,189 కేసులు శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి సెకండ్ స్పెల్ వరకు ఇప్పుడు సెకండ్ వేవ్ వరకు కొనసాగుతున్నాయి. అయితే 9,126 కేసులు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉండడంతో జిల్లాలో ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదవిన కొన్ని ప్రాంతాల్లో నిన్న కలెక్టరు కొన్ని పర్యటనలు చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి సరైన మందులు వేసుకోవాలి, జాగ్రత్తలు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటు ఒక దేవాలయాలైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయము అలాగే శ్రీముఖలింగము శ్రీకోర్మాన్ దేవాలయాలు కూడా ఇప్పుడు కరోనా శాఖ తగలడంతో అక్కడ భక్తులకి రాకుండా వాళ్ళు కూడా ఈ యొక్క కరోనా అరికట్టాలని భక్తులకి ఎలవ లేదని చెప్పి బోర్డులు కూడా అక్కడ పెట్టారు. అయితే ప్రతి వీధిలో కూడా కంటోన్మెంట్ జోన్లు అంటే ఏదైనా ఇల్లు ఖాళీ అయిపోతే ఇంటి బోర్డు పెడుతుంటారు ఇల్లు ఖాళీగా ఉందని. అలాగే ఇక్కడ కంటోన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటి దగ్గర కూడా కంటోన్మెంట్ బోర్డులు కోవిడ్ బోర్డులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చిన్నారావు, TV5, శ్రీకాకుళం నుంచి.